సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకి 100 ఓట్ల మెజార్టీ రావాలని నంగునూరు మండలం అక్కినపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరిపుష్టిగా ఉండే విధంగా తను కృషి చేస్తా ఉన్నారు. ఈ రోజు అన్ని సామాజిక వర్గాలను ఇలా కుల వృత్తులకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ నిజంగా వృద్ధులను, వికలాంగులను, బీడీ కార్మికులను, మోదకాలు వారిని ఇవాళ వాళ్ళని గుర్తించి ఇవాళ పెన్షన్ వాళ్ళకు వృత్తి ఇచ్చే విధంగా ఉన్న ప్రభుత్వం ఏది అంటే అది వాళ్ళు అడగకుండా ఇచ్చే ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ పేదింటి పిల్లలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఉన్న సంక్షేమ పథకం ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా కూడా ఇంత మంచి సంక్షేమ పథకాలు ఇవాళ నిజంగా కూడా దేశం గర్వించే విధంగా ఇవాళ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ కొత్త అధ్యాయానికి, సువర్ణ అధ్యాయానికి తెరలేపింది ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ రైతులకు పెట్టుబడి రూపంలో ఎకరానికి 8,000 రూపాయలు, పంటకు 4,000 రూపాయలు చొప్పున ఇచ్చే ప్రభుత్వం ఏది ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతు ఏదైనా సహజ మరణం కానీ ఏదైనా అనుకోనిది జరిగి మరణించో నిజంగా తెలంగాణ ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇవాళ మనం ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి వారికి వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇవాళ 2,271 రూపాయలు ప్రభుత్వమే చెల్లించి 1,000 కోట్ల పై చెల్లించి ఇవాళ రైతులందరి పేరు మీద ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఇలా బీమా సౌకర్యం కల్పించే ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా మొత్తం ఏదైతే గతంలో వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు 100 పై చీలకు ఓట్లేసి రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడతా అని చెప్పి అందరి సంపూర్ణ విశ్వాసం. ఇంత మంచి కార్యక్రమంలో మా అందరికీ పాల్గొనే అవకాశం కలిగినందుకు జై తెలంగాణ.